హలో అండి, ఈరోజు మన ఛానల్లో కసూరి మెత్తిని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఏం ప్రాసెస్ ఉండదండి, చాలా త్వరగా అయిపోతుంది. బయట కొన్న కసూరి మెత్తిలో ఇసుక ఎక్కువగా ఉంటుంది, అలాంటప్పుడు మనం ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా. ఇంకా దీనినే మార్వాడి మెత్తి అని కూడా అంటారు కొన్ని ప్లేస్లలో. ఫస్ట్ ఇది కసూరి అనే ప్రాంతంలో దీనిని ఎండబెట్టారంట, అందుకే ఆ పేరు వచ్చిందంట. నేనైతే గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. బయట కొన్న కసూరి మెత్తిలో వాళ్ళ కాడలు ఇవి సరిగ్గా కట్ చేయరు, అలానే ఉంటుంది. అందుకనే మెంతి రేటు తక్కువగా ఉన్నప్పుడు మనం ఇలా తెచ్చి మంచిగా చేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది. మనం ఎక్కువేం వాడం కదా ప్రతి కర్రీలో, కొన్ని కర్రీస్లో మాత్రమే వాడతాం కదా. అందుకని కొంచెం చేసుకున్నా మనకు ఒక 5-6 మంత్స్ అయితే ఉంటుంది. చాలా ఈజీ. మెంతి నెల మొత్తం తెంపేసుకొని మంచిగా కడగాలి 2 టైమ్స్. తర్వాత ఒక గంజులో చల్లటి నీళ్ళు పోసుకొని, అంటే చల్లటి నీళ్ళు వేడైతాయి కదా మళ్ళీ నార్మల్గా అవుతాయి కదా, అలా కాకుండా ఉండడానికి నేనైతే ఇక్కడ ఐస్ క్యూబ్ వేస్తున్నాను. మరీ ఎక్కువగా చల్ల ఉన్న వాటర్ పోస్తే ఏం కాదు, ఒక 20 మినిట్స్ అయితే ఆ వాటర్లో ఉంచాలి. ఈ ప్రాసెస్ దేనికంటే డైరెక్ట్గా మెంతిని ఎండబెడితే కలర్ చేంజ్ అవుతుంది ఆకులది. ఇలా ఎండబెడితే మంచి క్రిస్పీగా వస్తుంది, మెత్తగా ఉండవు ఆకులు. అందుకనే ఇలా చల్లటి నీళ్ళల్లో ఒక 10-15 మినిట్స్ మంచిగా నానబెట్టాలి. తర్వాత వాటిని తీసి ఒక కాటన్ క్లాత్లో వేసుకోవాలి. కాటన్ క్లాత్లో వేస్తే వాటర్ అన్నీ అబ్జర్వ్ అవుతాయి. మొత్తం తీసుకొని ఇప్పుడు ప్రొద్దున ఎండ, సాయంత్రం ఎండ కాకుండా మధ్యాహ్నం ఎక్కువగా ఎండ ఉంటుంది కదా, అంటే 11 to 4 వరకు, అలా ఆ టైంలోనే ఎండలో పెట్టాలి. అలా 11 to 4 వరకు మంచిగా వెడల్పుగా ఆకులని వేసి 1 డే పెడితే మంచిగా ఎండిపోతుంది. ఈవినింగ్ వరకు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేసుకుంటే బెటరు. చూడండి, ఆకులను ఇలా అనగానే మనకు క్రిస్పీగా, అంటే ఆకులు నలిగిపోతే మనకు మేతి అయితే రడిగి అయినట్టే. ఇక ఒక బాక్స్లోకి తీసుకొని పెట్టుకోవడమే. మనం దీనిని ఎప్పుడైనా హెయిర్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు జుట్టు మంచి గ్రోతింగ్ అవ్వడానికి.